వరదల వల్ల ఏర్పడిన తెలంగాణలో విద్యార్థులే కొలువుల కోసం కొట్లాడే పరిస్థితి నెలకొనడం శోచనీయమన్నారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎక్స్ఎంపీ మధు యాష్కిగౌడ్. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వారు టీఆర్ఎస్ ను తెలంగాణ రాబందుల పార్టీగా విమర్శించారు. విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించిన పాపన పోలేదని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మాజీ సభాపతి సురేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో జరిగిన మండల పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు సాధ్యం కాని గారడీ మాటలతో ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్రంలో పిట్టల దొరగా మారిపోయారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందన్నారు. కాంగ్రెస్ ను సర్వనాశనం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పథకాలైన రుజుముల మాఫీ, ఆరోగ్యశ్రీ పథకాలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. సీమాంధ్ర పాలనలో పసుపుకు 16,000 మద్దతు ధర లభిస్తే తెలంగాణ ఏర్పడిన 3 ఏళ్లలో పసుపుకు కనీస మద్దతు ధర ఎందుకు కల్పించలేకపోతున్నారో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలన్నారు. కమ్మర్పల్లిలో ఏర్పాటైన పసుపు పరిశోధన కేంద్రాన్ని అభివృద్ధి చేయకపోగా ఎంపీ కవిత కనీసం సందర్శించలేదన్నారు. బంగారు తెలంగాణలో రైతుల బాధలను వినే పరిస్థితి లేకపోయిందన్నారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల పార్టీ అని ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎంపీ మధు యాష్కిగౌడ్ అన్నారు. ఉస్మానియా విద్యార్థుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో విద్యార్థుల కొలువుల కొట్లాట పేరుతో పోరాటం చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. మురళి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించే సమయం ముఖ్యమంత్రికి లేకపోవడం శోచనీయమన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణలో దొరల పాలన సాగుతోందని కేటీఆర్, కవిత ఆగడాలకు అంతులేకుండా పోయిందన్నారు. సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం కష్టాల పాలవుతూ కాంట్రాక్ట్లకి, కమిషన్లకి దోపిడీ గురవుతూ నిరుద్యోగులు నిరాశగానే ఉంటూ రెడ్డి వాళ్ళంతా జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం అన్న మాట చెప్పారు. ఆ సముద్రంలో అటువంటి కార్యక్రమాన్ని పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని, మరి కాంగ్రెస్ సిద్ధాంతాలను వారు